Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆ గట్టునుంటారా ఈ గట్టుకొస్తారా? చంద్రబాబు ఇరకాటంలో ఉన్నారా? ఎవరి వైపు నిలబడాలో తేల్చుకోలేకపోతున్నారా? ఎందుకీ మౌనం? చంద్రబాబును ఇంకా 2019 ఫలితాలు పరిణామాలు వెంటాడుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. ఏపీలో అధికారం దక్కించుకోవడం చంద్రబాబు ముందున్న అసలు లక్ష్యం. జనసేనతో టీడీపీ పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీతోనూ పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అక్కడ నుంచి సానుకూల స్పందన లేదు. ఇదే సమయంలో చంద్రబాబు తీరు చర్చకు కారణమవుతోంది. చంద్రబాబు అటు పీఎం మోదీ, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరి విషయంలో వ్యవహరిస్తున్న తీరు పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్గా మారింది. టీడీపీ అధ్యక్ష హోదాలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు తీరులో మార్పు కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ సభలు సమీక్షలు చేస్తున్న చంద్రబాబు అక్కడి ప్రభుత్వం తెలంగాణ రాజకీయాల గురించి మాత్రం మాట విప్పడం లేదు. తెలంగాణలో కొంతకాలంగా రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, లిక్కర్ స్కామ్లో అరెస్టులు, షర్మిలను హైదరాబాద్లో అరెస్టు చేసిన తీరు, మెడికో ప్రీతి ఆత్మహత్య, కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు, ఇలా పలు అంశాలు చోటు చేసుకున్నాయి. కానీ చంద్రబాబు ఏ అంశంలోనూ నోరు విప్పలేదు, ఎక్కడా స్పందించలేదు. ఈ రెండు అంశాలు ఒక విధంగా ప్రధాని మోదీ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా చోటు చేసుకున్న పరిణామాలే. అదే సమయంలో రాష్ట్రంలో పాలనాపరంగా ప్రశ్నించాల్సిన విషయాల్లోనూ మౌనమే పాటిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలపైన ఒక్క మాట మాట్లాడడానికి చంద్రబాబు ముందుకు రావడం లేదు. కేవలం ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో పార్టీలో చేరాలని భావిస్తున్న నేతలు సైతం వెనకడుగుకు కారణంగా చర్చ సాగుతోంది. 2014 తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. ఇద్దరి మధ్య కొంతకాలం సత్సంబంధాలే ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిన తరువాత ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి, సవాళ్ల దాకా వెళ్ళాయి. ఆ తరువాత చంద్రబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ 2019 ఎన్నికల సమయంలో బయటకు వచ్చింది, కాంగ్రెస్తో జతకట్టింది, తెలంగాణలో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు, మోదీపైన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అంచనాలకు భిన్నంగా కేంద్రంలో మోదీ అధికారం దక్కించుకున్నారు. ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయింది. ఆ సమయంలో జగన్ గెలవాలని అటు ప్రధాని మోదీ, ఇటు కేసీఆర్ కోరుకున్నారు. వారిద్దరి సహకారం జగన్కు ఉందనేది టీడీపీ వాదన. కానీ ఇప్పుడు ఏపీలో జరిగే ఎన్నికలో టీడీపీకి జీవన్ మరణ సమస్య. ఈసారి మాత్రం 2019 తరహా నిర్ణయాలకు చంద్రబాబు సిద్ధంగా లేరు. జగన్తో సఖ్యతగా ఉండే నేతలతో దూరం పెంచుకుని తాను విరోధిగా మారడానికి ఇష్టపడడం లేదు. అందుకే తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన ఎక్కడా నోరు విప్పడం లేదు. అటు ప్రధాని మోదీని అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపైన వ్యతిరేక వ్యాఖ్యలు మాత్రం చేయడం లేదు. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం రావాలని పిలుపునిస్తున్నారు. అసలు తెలంగాణ అంశాలపైన స్పందించని చంద్రబాబు పార్టీకి పూర్వ వైభవం ఎలా తెస్తారనేది చర్చకు కారణమవుతోంది. ఏపీలో జగన్ను విమర్శించేందుకు డాక్టర్ సునీతకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు. జగన్ సోదరి షర్మిలను హైదరాబాద్లో అరెస్టు చేసిన అంశం వివాదాస్పదంగా మారినా చంద్రబాబు స్పందించలేదు. చంద్రబాబు ఏపీలో అధికారం కోసమే ఈ మౌనం పాటిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమతో పొత్తు లేకపోయినా జగన్కు ఎన్నికల వేళ కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి సహకారం ఉండకూడదని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఏపీకి సరిహద్దు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కూడా ఎన్నికల వేళ కీలకమే. దీని కారణంగా కేసీఆర్తో వైరం కోరుకోవడం లేదు. చంద్రబాబు ఇలా మౌనం పాటించినా అటు ప్రధాని మోదీ, ఇటు కేసీఆర్ ఆలోచనల్లో మార్పు ఉంటుందా? దీంతో ఎన్నికల నాటికి చోటు చేసుకునే సమీకరణాలపైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.